Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala family ki bhari shock. Penukondalo YCP ekapaksha vijayam. Anantapuram jillalo Penukonda niyojakavargam ante munduga gurtukochedi Paritala family matrame. Samvatsarala tarabadi niyojakavargampai Paritala Ravi, Paritala Sunetaku unna pattu andariki telusindi. వీళ్ల వారసుడిగా పరిటాల శ్రీరామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో వైసీపీ మంచి మెజారిటీతో గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజనలో పరిటాల ఫ్యామిలీ పెనుగొండ నుండి రాప్తాడు నియోజకవర్గానికి షిఫ్ట్ అయింది. నియోజకవర్గం మారినా పరిటాల ఫ్యామిలీ పట్టు ఇంకా పెనుగొండలో కంటిన్యూ అవుతూనే ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 20 వార్డుల్లో 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారంటే పరిటాల ఫ్యామిలీకి ఏమైందనే టాక్ మొదలైంది. అసలు పరిటాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో పరిటాల ఫ్యామిలీ టీడీపీ విజయానికి కృషి చేసిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 20 వార్డుల్లో 18 చోట్ల వైసీపీనే గెలిచిందంటే ఇది అధికార పార్టీ ప్రబంధనమనే చెప్పాలి. మామూలుగా అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఈ స్థాయిలో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని మాత్రం ఎవరు ఊహించలేదు. వైసీపీ గెలుచుకోగా మిగిలిన ఒక్క వార్డులో కూడా టీడీపీ గెలవలేదు. అంటే అన్ని వార్డులకు టీడీపీ పొడి చేసినా కనీసం ఒక్క వార్డులో కూడా గెలవకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.